లూకా సువార్త 23:43 అందుకు ఆయన వాడితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలలో 2వ మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనేటువంటి మాట. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది, యేసు సిలువలో కూడా ఒక పాపిని ఆయన రక్షించారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు కపాలము అనబడిన స్థలానికి యేసును తీసుకొచ్చి భూమికి ఆకాశానికి మధ్య ఆయన సిలువ వేశారు. ఆయనతో పాటు మరొక 2 కూడా సిలువ వేసినట్టుగా మనం బైబిల్ గ్రంథ ఆధారంగా మనం చూడగలం. ఎవరు వారు అని అడిగితే గనక వారి కోసం రాయబడింది, బందిపుట్టు దొంగలు, నేరస్తులు. వీరు చేసిన దొంగతనములను బట్టి, నేరములను బట్టి వీరికి సిలువకు అప్పగించారు. అయితే యేసుక్రీస్తులో ఏ నేరము లేదు, ఏ పాపము లేదు. ఏ పాపము చేయకపోయినప్పటికీ ఆయనకు సిలువకు అప్పగించారు. కానీ ఈ 2 దొంగలు చేసినటువంటి యొక్క దొంగతనాలను బట్టి, నేరమును బట్టి వీరికి సిలువ శిక్ష వేయటం జరిగింది. అయితే వారిలో మొదటి దొంగ మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, ఈ విధంగా ఆయన దూషిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ దూషిస్తూ కూడా ఆయన 3 మాటలు మాట్లాడాడు. ఏమిటి ఆ మాటలు అనగా, 1, నీవు క్రీస్తువు కదా. 2, నిన్ను నువ్వు రక్షించుకో. 3, మమ్మును కూడా రక్షించుము అని మొదటి దొంగ యేసుతో మాట్లాడడం జరిగింది. ఈయన మాట్లాడుతూ ఉన్నది ఎలా అంటే గనక దూషిస్తూ మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి దేవుని దూషిస్తూ మాట్లాడినప్పుడు దేవుడు ఆ మాటకు ప్రతిస్పందించడు. అందుకనే ఆ మొదటి దొంగ దూషిస్తూ 3 మాటలు మాట్లాడినప్పటికీ యేసు ఆ వ్యక్తికి సమాధానం ఇవ్వలేదు. అయితే 2వ దొంగ మాట్లాడుతూ మొదటి దొంగతో ఈ రీతిగా అన్నాడు. ఈ 2వ దొంగ కూడా మొదటి దొంగతో 3 మాటలు చెప్పాడు. అవి ఏమనగా, 1, దేవునికి భయపడవా. 1, దేవునికి భయపడవా. 2, మనకైతే ఇది న్యాయమే. ఆ దొంగ గుర్తించాడు, ఈ శిక్ష మనకు పడటము న్యాయమే. 3 అంటున్నాడు, ఈ 2వ దొంగ మొదటి దొంగతో ఆయనలో ఏ తప్పిదము లేదు అంటున్నాడు. ఆ దొంగ గుర్తించాడు, యేసు ఏ నేరము చేయలేదని, చేయని నేరముకు యేసు శిక్ష అనుభవిస్తున్నాడని ఆ 2వ దొంగ గుర్తించాడు. ఈ రీతిగా 2వ దొంగ మొదటి వ్యక్తితో 3 మాటలు చెప్పాడు. ఆ తదుపరి ఈ 2వ దొంగ యేసు ప్రభువారితో మరో 3 మాటలు చెప్పాడు. ఏమిటి ఆ మాటలు అనగా, 1, ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. 2వ దొంగ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాగంటే యేసు అని చెప్పి మొదటిగా మాట్లాడుతూ, 2 అంటున్నాడు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, 3, నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఈ రీతిగా 3 మాటలు ఈ యొక్క 2వ దొంగ మాట్లాడినప్పుడు యేసు వెంటనే మరొక 3 మాటలు మాట్లాడారు. అవి ఏమనగా, 1, నేడు. 2, నీవు నాతో కూడా. 3, పరదేశులో ఉండువు. దొంగ అడిగిన వెంటనే యేసు 1 మాట అన్నారు, నేడే, ఈరోజే. 2, నీవు నాతో కూడా. నేను పరిశుద్ధుడను, నీవు దొంగవి, నువ్వు పాపివి అయినప్పటికీ నీ పాపాలను క్షమించి నువ్వు నాతో కూడా ఎక్కడికి వస్తావు, పరదేశులోకి వస్తావని ప్రభు అక్కడ ఒక మంచి వాగ్దానం ఆయనకి చేయటం జరిగింది. ఈరోజు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ 2 మాట్లాడారు. మొదటి దొంగ దూషిస్తూ మాట్లాడాడు, 2వ దొంగ తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయనలో ఏ తప్పిదము లేదని, ఆయనే పరలోక రాజ్యమునకు తీసుకువెళ్ళటానికి మార్గమని గుర్తించి తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభు తన పాపాన్ని క్షమించి పరదేశులోకి, పరలోక రాజ్యములోకి వెళ్ళటానికి యోగ్యతను, అర్హతను ప్రభు దయచేశాడు. ఈ మాట వింటున్న నీ జీవితంలో కూడా దేవుణ్ణి దూషించటం ప్రక్కన పెట్టి నీవు ఏంటో, నీ స్థితి ఏంటో నువ్వు అది గుర్తించి యేసు దగ్గర నువ్వు పాపాన్ని ఒప్పుకుంటున్నప్పుడు ప్రభు నీ పాపాలను క్షమించి నేడే ఆయన నీకు రక్షణ అనుగ్రహింపజేస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్.